బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా నెమరేసుకొని పెంచిన ధరలను దించకపోతే మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీ రక్షణనే కాకుండా ప్రతి ఒక్క మా సామాన్యుడు కూడా రేపు తిరగబడే పరిస్థితి ఎదురవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరుగుతుంది. ఇక్కడైనా ఈ ప్రజల సమస్యల్ని గుర్తించి పెంచిన ధరలను వెంటనే దించకపోతే మాత్రం ప్రతి ఒక్క సామాన్యుడు తిరుగుబాటు తయారై తిరగడం వ్యతిరేకత ఏర్పడి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రం 100% వాళ్ళ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజు వస్తుందని చెప్పి ఈ విధంగా మనం మనవులు చేసుకుంటున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకోవాలి. దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తాతతో పాటుగా సిలిండర్ ధరలు తగ్గించాలని కోరుతూ జగిత్యాల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు గుండా మధు గారి నాయకత్వంలో మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరు నాయకులు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మరి ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.
ఇదే మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో కేవలం 50 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర ఉంటే గగ్గోలు పెట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రాజీనామా చేయనటువంటి చేయమని చెప్పి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఇదే యూజర్ కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తున్నాను మోడీ గారు దాదాపు 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతా ఉన్నాయి సిలిండర్ ధర 8900 పెరుగుతా ఉన్నాయి నైతిక బాధ్యత వహిస్తు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను సోదరులారా ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ నాయకత్వంలో ప్రధానమంత్రి అయినటువంటి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అంతర్జాతీయంగా కూడా ధర 160 రూపాయలు ఉంటే కేవలం 50 రూపాయలకు పెట్రోల్ ఇచ్చాడు సంగరత మరి అప్పటి యూపీఏ ప్రభుత్వం అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అంతర్జాతీయంగా కూడా ధర కేవలం 23 రూపాయలు ఉంటే ఈ రోజు దాదాపు 100 రూపాయలు డీజిల్ పెట్రోల్ ధర ఇస్తున్నావు సిగ్గుపడాలి మోడీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాట మాట్లాడితే హిందుత్వాన్ని మాట్లాడుతున్న మోడీ గారు బీజేపీ శ్రేణులారా నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు పెట్రోల్ వాడకం డీజిల్ వాడకం సిలిండర్ వాడకం అందులో హిందువులు లేరా హిందూ రక్షణ కొరకు మీరు లేరా అందులో కూడా మీరు ఉన్నారు హిందువులు కూడా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి వెంటనే పెట్రోల్ డీజిల్ ధరతో పాటుగా సిలిండర్ ధర కూడా తగ్గించాలని చెప్పి యూజర్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను నేషనల్ యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి కోరుతూ మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా క్రూడాయిల్ ధర తగ్గినా కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినా కూడా వీళ్ళు పెట్రోల్ 100 రేటు అనేది 100 రూపాయలు అనేది జరగడం అంటే పెంచడం అనేది పేదవాడి నటి విరుపు మాత్రమే జరుగుతుంది ముఖ్యంగా పేదవాడిని టార్గెట్ చేసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాసే విధంగా ఉంది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించే ఏడల ఖచ్చితంగా ఈ యూత్ కాంగ్రెస్ అనేది ఉద్యమం చేస్తుంది భారీ ఉద్యమం చేపడుతుందని చెప్పి తెలియజేస్తుంది